బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో కొంచెం స్పెషల్ వీడియో అనమాట. నాతో ఒక గెస్ట్ ఉన్నారు, ఎవరు అనుకుంటున్నారా? షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అను అనమాట. ఈవెన్ తనకు కూడా ఒక ఛానల్ ఉంది, తను కూడా దుబాయ్లోనే ఉంటుంది మాతో పాటు. సో తన ఛానల్ పేరేంటి అనుకుంటున్నారా? గల్ఫ్లో గోదావరి పిల్ల అనమాట. పేరు చూస్తేనే ట్యాగ్ లైన్స్ చాలా అంటే చాలా ఆసమ్గా ఉంది కదా. సో తన వీడియోస్ కూడా అలాగే ఉంటాయి. తను రెసిపీస్, ఇంకా చాలా వీడియోస్, ఫన్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్, ఇలా అన్నీ తను కూడా సేమ్ నా కైండ్ ఎలాగో తన ఛానల్ కూడా అలాగే అనమాట. సో తన ఛానల్కి కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఫ్రెండ్ వచ్చింది ఇంటికి. సో ఏదన్నా స్పెషల్ చేయాలి కదా. అలాగే మీకు తెలుసుగా దుబాయ్లో ఎంత వేడి ఉంటుందో, కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తున్నాము. ఇది ఆఫ్టర్నూన్ అనమాట. సో నా గెస్ట్ని ట్రీట్ చేయడానికి నేను ఏం రెడీ చేయాలని ఆలోచిస్తుంటే ఒక థాట్ వచ్చిందనమాట. సో అదేంటని అనుకుంటున్నారా? సమ్మర్ స్పెషల్ పాప్సికల్స్ అనమాట. సో అందరికీ పాప్సికల్స్ తెలుసు కదా. నార్మల్గా ఐస్ క్రీమ్స్, ఐస్ బయట తింటూ ఉంటాం కదా. సో బయట ఫుడ్స్ నాట్ హెల్తీ అని అందరికీ తెలుసు, బట్ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చాలా డిఫికల్ట్ కదా. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంట్లో ఈరోజు ఈజీగా ఫ్రూట్స్ తోటి పాప్సికల్స్ ఎలా తయారు చేసుకోవాలి చెప్తాను. ఈ పాప్సికల్స్ మీరు మీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు హ్యాపీగా తినొచ్చు అనమాట. సో లేట్ చేయడం ఎందుకు? యా, మర్చిపోయాను నా ఫ్రెండ్ ఇన్వైట్ చేయడము. షీజ్ అను, సే హలో. హాయ్. ఓకే, ఇంకా మేము వీడియో స్టార్ట్ చేసేస్తామండి. ఓకే, ఇంకా వీడియో చూసేద్దామా? లెట్స్ గో. నేను ఫస్ట్ రెసిపీ చేస్తున్నానండి, నా తర్వాత ప్రియాంక చేస్తుంది. ఓకే, ఫస్ట్ రెసిపీ ఏంటి ఏంటి చూపిస్తున్నావు ఈరోజు చెప్పు. సో నేను అన్ని ఫ్రూట్స్ తో ఒక పాప్సికల్ తయారు చేస్తున్నాను. కిడ్స్ కూడా చాలా మంది ఫ్రూట్స్ తినలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అన్ని ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి ఒక ఐస్ క్రీమ్ లాగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. సో అలా నేను రెడీ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు చూసేద్దాం మరి ఎలా చేయాలో. ఓకే ఓకే అను, మరి మాకు ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ పాప్సికల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పు. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు లెమన్ జ్యూస్ తీసుకున్నాను నేను. మీకు కావాలంటే దీంట్లో షుగర్ కానీ హనీ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. సో నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. సో చాలామంది మీ పిల్లలు చాలామంది ఫ్రూట్స్ తినని అని చెప్పి అంటారు కదా, చాలామందికి ఇష్టం ఉండదు ఫ్రూట్స్. సో ఈ ఫ్రూట్స్తో ఒక ఐస్ క్రీమ్ చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. సో నేను అది ట్రై చేస్తున్నాను. సో చూద్దాం ఎలా. ఓకే ఫైన్, మరి చెప్పు ఇప్పుడు ఎలా చేయాలి. ఓకే, సో నేను ఒక పాప్సికల్ ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది మీకు నేను ఐకియా నుంచి తెచ్చాను. ఓకే, డే టు డే ఎనీవేర్ ఎక్కడైనా షాప్స్ లో దొరుకుతుంది అనమాట. ఇదంతా కాస్ట్ కూడా మన ఇండియాలో కూడా దొరుకుతుంది, ఎవ్రీవేర్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఎలా ఒక 1 by 1 ఎలా పోర్ చేయాలో చూపించు. అన్ని చిన్న చిన్న ఫ్రూట్స్ లాగా నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఏంటో 1 by 1 చెప్పేసి, బికాస్ ఇక్కడ కెమెరాకి సరిగా కనిపించట్లేదు కదా. సో ఫస్ట్ వాటర్మెలన్. ఓకే, నంబర్ 1 ఆరెంజ్. నంబర్ 2 గ్రేప్స్. నంబర్ 3 ఫ్రూట్స్ మిక్స్ అయ్యాయి. ఓకే, బనానా. 4 లెమన్ ఆల్సో. ఓకే, లెమన్ ఆల్సో సి విటమిన్, ఇట్స్ టూ గుడ్. అది కూడా వేసవ కాలంలో ఇంకా చాలా మంచిది అనమాట. సో మొత్తానికి 5 ఫ్రూట్స్ మిక్స్ చేస్తుంది అను అనమాట. సో ఈ 5 ఫ్రూట్స్ ఒక్కసారి పిల్లలు తిన్నారంటే ఎంత హెల్దీనో తెలుసు కదా. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం అనమాట. చిన్న చిన్న ఫ్రూట్స్ లా తయారు చేసుకున్నాను కదా, ఇవన్నీ దీంట్లో వేసుకుందాం ఫస్ట్ పాప్సికల్స్. ఓకే, సో ఎంత సైజ్ కట్ చేసుకోవాలి? చిన్న చిన్నదిగా చేసుకోవాలా? చిన్న చిన్నగా మీ ఇష్టం, మీకు ఏ క్వాంటిటీ ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ తో. ఓకే, మీ ఇష్టం అంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసేసుకోండి. సో రఫ్ గా కొంచెం చిన్న పిల్లలు ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి, కొంచెం పెద్ద పిల్లలు అయితే ఎనీవేస్ ఎలా కట్ చేసుకోవాలి. సో ఒక స్పూన్ తీసుకొని ఇట్లా లోపలికి ఇలా ప్రెస్ చేసుకోండి, అంటే లోపలికంటే వెళ్ళాలి కదా. ఓకే, గ్యాప్ లేకుండా. ఎస్. సో లాస్ట్ లో మనం లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఓకే, సో నేను లెమన్ జ్యూస్ అంతా దీనికి టిప్. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ చేసేద్దామా? అయిపోయిందా? లాస్ట్ లో గ్రేప్స్ వేసుకుంటున్నా మళ్ళీ. ఓకే, సో జస్ట్ లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత కూడా ఇంకా కొంచెం ఫ్రూట్స్ వేస్తుంది. సో రెడీ. సో నా పాప్సికల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కిరాక్ ప్రియాంక చూద్దాం. ఓకే ఓకే, నౌ నా టర్న్ కదా అను. సో నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే, నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టం, బనానా కూడా అనమాట. సో నేను ఆ రెండింటిని మిక్స్ చేసి బనానా మ్యాంగో పాప్సికల్ చేస్తున్నా. ఓకేనా? ఓకే ఓకే అను, నేను ఇప్పుడు చూపిస్తాను మీ అందరికీ మ్యాంగో బనానా పాప్సికల్ ఎలా తయారు చేయాలో. ఓకే, ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఫస్ట్. సో నేను ఇక్కడ ఒక బనానా తీసుకున్నాను, సో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇంకొక మ్యాంగో తీసుకున్నాను, మ్యాంగోని కూడా పీసెస్ చేసుకొని పెట్టేసుకున్నాను చిన్న చిన్నదిగా.
అండ్ దెన్ మీకు కర్డ్ కావాలి. కర్డ్ చాలా చిన్న పిల్లలు చాలా తినరు కదా, ఈవెన్ నేను కూడా తినను. యా, అలాంటి వాళ్ళందరికీ మీరు ఎలా చేసుకున్నట్లయితే ఫ్రూట్స్ వెళ్తుంది, కర్డ్ కూడా వెళ్తుంది, ఎగ్గోట్ కూడా చాలా మంచిది కదా పిల్లలకి. సో కొద్దిగా షుగర్ అన్నమాట. ఒకవేళ మీకు షుగర్ వద్దు అనుకుంటే షుగర్ కనుక నో ప్రాబ్లం, మీరు హనీ యూస్ చేయొచ్చు. లేకపోతే రెండు వద్దు అనుకుంటే ఎనీవేస్ రెండు ఫ్రూట్స్ కూడా మీకు తీయగానే ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. ఓకే, ఇప్పుడు కిరాక్ ప్రియాంక ఎలా తయారు చేస్తుందో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నేను బనానా తీసుకుంటున్నాను. సో బనానాని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఒకవేళ బ్లెండర్ ఉన్నట్లయితే హ్యాపీగా బ్లెండర్లో చేసుకోండి. సో నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో యూస్ చేస్తున్నాను. దాని తర్వాత మ్యాంగో కొంచెం వేసుకుంటున్నాను. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. సో నేను హాఫ్ బనానా అండ్ హాఫ్ మ్యాంగో వేసుకున్నాను. సో ఒక్క పాప్సికల్కి సరిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ కర్డ్ అనమాట, కర్డ్ కూడా నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. షుగర్ దట్ షుగర్ డిపెండ్స్ అనమాట, మీకు ఎక్కువ షుగర్ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ అగైన్ షుగర్ కూడా 2.5 స్పూన్ వేసుకున్నాను. ఓకే ఓకే, ఇంతే అనమాట. ఓకే అండి, ఇప్పుడు నేను ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో వేసేసుకున్నాను మిక్సీ జార్లో. దీన్ని ఇంకా మిక్స్ చేసేయాలన్నమాట. ఒకవేళ మీకు మ్యాంగో అండ్ బనానా డ్రైగా కొంచెం ఉంది, కర్డ్ వాటర్ వాటర్గా లేదు, ఐస్ క్రీమ్ టైప్ ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, జస్ట్ కొంచెం. ఓకేనా? సో నేను ఇప్పుడు గ్రైండ్ చేసేసి మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బాగా గ్రైండ్ చేసేసాను, దీన్ని బాగా స్మూతీ లాగా ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓకే, పాప్సికల్ మౌల్డ్ ఉంది కదా, పాప్సికల్ మౌల్డ్ తీసుకొని దీంట్లోకి వేసేసుకోండి. జాగ్రత్తగా వేసుకోండి పడిపోకుండా, బాగా ఇలా కొట్టి గ్యాప్ లేకుండా చూసుకోండి. ఓకే డన్. దానికి ఇప్పుడు అను మూత పెట్టేసి హెల్ప్ చేస్తుంది అన్నమాట మనకి. సో ఇంకా దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, రౌండ్ 2 స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను ఒకటి తను ఒకటి ఇద్దరం చేసేసాము. సో ఇప్పుడు మళ్ళీ అను టర్న్ వచ్చేసింది. సో అను ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు వాటర్ మెలన్ అండ్ బనానాతో ఒక పప్సికల్ చేస్తున్నాను. అంటే లేయర్స్ లాగా వస్తాయి, పిల్లలకి కలర్స్ ఇష్టం కదా. సో వాటర్ మెలన్ కలర్ అండ్ బనానా కలర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూసేద్దాం. సో ఏం కావాలి దానికి చెప్పేసే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్? వాటర్ మెలన్ కొంచెం తీసుకోండి. ఓకే, సీడ్స్ తీసేసేయాలి కదా. ఎస్. సో మిక్సీ చేసుకోండి. నేను బనానా ఆల్రెడీ మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. నేను వాటర్ మిలన్ మిక్సీ చేసుకున్నానండి. సో నేను ఆఫ్ డిప్ చేసుకుంటున్నా, ఎందుకంటే నేను 2 లేయర్స్ చేసుకుంటున్నాను కదా. సో ఆఫ్ ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 10-15 మినిట్స్ ఫ్రిజర్లో పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఒకసారి 2 లేయర్స్ వేసేసుకుంటే మిక్స్ అయిపోతాయి రెండు కలిపి, లేయర్స్ రాదు. మీకు కలర్స్ విడివిడిగా కావాలి అంటే అలా పెట్టుకోవాలి. ఓకే ఓకే, 10 మినిట్స్ ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చూద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ నాట్ అని కదాను. సో ఇప్పుడు నువ్వు 2 లేయర్స్ చేసి చూపించావు కదా, సో నేను 3 లేయర్స్ చేస్తానమాట. సో ఈ రెసిపీ లాస్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా, వాటర్ మిలన్ మ్యాంగో ఆరెంజ్ 3 మిక్స్ లేయరింగ్ అనమాట, 3 లేయర్స్ 3 కలర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఓకే, ఫస్ట్ నేను ఆరెంజ్ జ్యూస్ చేసి పెట్టుకున్నాను. సో కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను. సో ప్లేస్ చూసుకోండి, 3 ఫ్రూట్స్కి సమానంగా సరిపోవాలన్నమాట. సో కొద్దిగా వేసుకున్నాను, ఇక్కడ వరకు వేసుకున్నాను నేను. సో దీన్ని ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఆఫ్టర్ 15 మినిట్స్ మళ్ళీ బయట తీసి అండ్ మ్యాంగో వేస్తాను. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటర్ మిలన్ చూసేస్తాను అనమాట. సో 3 లేయర్స్ చేసేస్తాను. ఆ తర్వాత ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఓకే ఓకే, 4 అవర్స్ అయిపోయిందండి, ఇప్పుడు ఓపెన్ చేసేస్తాం మేము. సో ఎలా ఉన్నాయో చూపించేస్తాం ఇప్పుడు. సో అన్ను ఓపెన్ చేసేసి మా పాప్సికల్స్ రెడీ అయిపోయాయి. సో చూడండి, ఇలా వాటర్లో డిప్ చేసుకుంటే ఒకసారి మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఏది ఏది అని మాకు కూడా గుర్తులేదన్నమాట. వావ్, ఇది నీదే. వాటర్ మిలన్ బనానా, యా, ఇది నాదే రెసిపీ. నెక్స్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ టిప్ నాకు కూడా తెలియదు వాటర్లో డిప్ చేయొచ్చు అని. సో అను దగ్గర కొన్ని టిప్స్ నేను, యా, ఇది చూద్దాం ఎవరిదో. ఇది బనానా, ఎవరు బనానా అండ్ మ్యాంగో, నేను బనానా మ్యాంగో అండ్ కర్డ్ తో చేసినది, 3 ఇంగ్రీడియంట్స్ ఇది. వావ్,
టేస్ట్ చేయట్లేదు అన్నమాట. మీరు వెయిట్ చేయాలి ఎలా ఉంటుందని. నెక్స్ట్ ఓపెన్. వావ్ వావ్, ఇది 3 లేయర్స్ చేసాం కదా లాస్ట్. ఇదన్నమాట ఆరెంజ్, మ్యాంగో అండ్ వాటర్ మిలన్. మీ కిడ్స్ కి చాలా బాగా నచ్చుతుంది. యా, కలర్ఫుల్ గా ఉన్నాయి. దిస్ వన్. వావ్, నెక్స్ట్ ఫ్రూట్. ఇది ఫస్ట్ చేసింది కదా అను, అదన్నమాట. yes, ఇది నాదే. కలర్ఫుల్ గా ఉంది, అన్నిటికంటే అది బాగుంది చూడడానికి. సో తిని చూడాలన్నమాట ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి. మిక్స్ ఫ్రూట్స్ చూసారా, మీ కిడ్స్ కి ఇవ్వండి, ఇలా చాలా ఇష్టంగా తింటారు.